పిల్లకాలువల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని కోత కాల్వలను ఏర్పాటు చేస్తే నష్టపోతామని తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని ముస్తాబాద్ రైతులు తేల్చి చెప్పారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హనుమంతు మరియు ఇరిగేషన్ ఏఈ కిరణ్ కుమార్ నేతృత్వంలో మండలంలోని నామాపూర్ మోహిని కుంట ముస్తాబాద్ చీకోడ్ చిప్పలపల్లి గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. మల్లన సాగర్ నుండి మండలంలో వివిధ గ్రామాలకు వస్తున్న కాలువలకు స్థల సేకరణపై రైతులతో చర్చించారు. కొత్త కాలువలను ఏర్పాటు చేస్తే నష్టపోతామని జిల్లా రెవెన్యూ అధికారికి తెలిపారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ కాల్వ తవ్వడం చాలా సమస్య. ఓకే, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గుంటూరు ప్రాంతం. వాస్తవంగా మాకు ఎగువ మారే కాల్వంటది కానీ అది గుంటూరు ప్రాంతం నుంచి ఈ యొక్క మధ్యకుంట గానీ మోయకుంట గానీ మరేపల్లి గానీ ఉన్న ఎకరాలు 2 ఎకరాలు తెచ్చి తీసుకొని ఈ విధంగా కాల్వ తీసుకెళ్తే సంతోషం సార్. దానికి మేము ఒప్పుకున్నాము. ఆఖరి కాలం కూడా వచ్చింది, సంతోషం. నేను కూడా కింద బాగుపడతామంటే జిల్లాకు ఉపయోగం లేదు సార్. ఎందుకంటే అందరూ సన్న చిన్నగా రైతు సార్, ఎవరికి కూడా మీ బాగానే ఉంటది, అవసరమైనది చెయ్యాలి, మంచిగా ఎంత ఉంది. అవునా, ఆయన 3 ఎకరాలు ఆసాములు గుప్పారు ఆసాములు అని చెప్పాలి సార్. ఒక్కరు కూడా ఎక్కడ ఎక్కడ బాగుపడి ఎక్కువలేదు ఆ లైన్ లో. అది దయచేసి మండలాలని కాలం అందరూ విరమించుకో సార్. దయచేసి ఈ భూములను నాశనం చేయకండి. కాల్వ చూస్తా ఉన్నటువంటి భూములు ఇవాళ కోల్పోయే పరిస్థితి ఉంది. రైతులకు ఏమాత్రం ఒక గుంట సెంటు భూమి లేకుండా ఇవ్వబోతుంది కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వం గమనించి దీన్ని మళ్ళీ రైతుల అభిప్రాయాన్ని తీసుకుని గ్రామాలకు వచ్చి రైతుల అభిప్రాయాన్ని తీసుకుని ఎక్కడ కాలువ కావాలంటే అక్కడ కాలువ వేయటండి, వద్దంటే దాన్ని విరమించుకోవాలని మా నామపూర్గా